కరోనా మహమ్మారి రెండో దశలో దేశంలో విశ్వరూపం ప్రదర్శిస్తోంది రోజువారీ కేసులు రెండు లక్షల మార్పుకు సమీపించాయి చాలా రాష్టాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు చూస్తున్నాయి మహారాష్ట ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లో రోజువారీ బాధితుల సంఖ్య నూతన గరిష్టాలకు చేరింది కరోనా కట్టడికి ఆయా రాష్టాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి మహారాష్టలో జనతా కర్ఫ్యూని కఠినంగా అమలు చేయాలని ఉద్దవ్ ఠాక్రే సర్కార్ ఆదేశాలు జారీ చేయగా విమాన ప్రయాణాలపై బంగాల్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది దేశంలో కరోనా రెండో దిశ అత్యంత తీవ్రంగా కొనసాగుతోంది అన్ని రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు మంది కరోనా బారిన పడగా రెండు వందల మంది మహమ్మారికి బలయ్యారు కరోనా రికవరీ రేటు ఎనభై ఒకటి పాయింట్ రెండు ఒక్క శాతానికి పడిపోగా పూణే డివిజన్ లో తొమ్మిది వేల తొమ్మిది వందలకు పైగా కేసులు వెలుగు చూశాయి దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో రికార్డు స్థాయిలో పదిహేడు వేల రెండు వందల కోవిడ్ కేసులు నమోదయ్యాయి హస్తినలో కరోనా వెలుగు చూసిన తర్వాత ఒకరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదేనని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది మరో నూట నాలుగు మంది మహమ్మారికి బలయ్యారు దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు కూడా పదిహేను పాయింట్ తొమ్మిది రెండు శాతానికి పెరగడం ఆందోళనను పెంచుతోంది ఉత్తరప్రదేశ్ లో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఇరవై వేల ఐదు వందల పది మంది కరోనా బారిన పడ్డారు అరవై ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు ఛత్తీస్గఢ్ లో నిన్న పద్నాలుగు వేల రెండు వందల యాభై మంది మహమ్మారి బారిన పడగా నూట ఇరవై మంది మరణించారు మరణించిన ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ పాండే కూడా ఉన్నారు బీహార్ లోంది ఒక్కరోజే ఏడు ఎనభై ఆరు కొత్త కేసులు బయటపడగా ఇరవై ఒక్క మంది మరణించారు చండీగఢ్ లో కొత్తగా మందికి కరోనా సోకగా అరవై మూడు మంది మహమ్మారికి బలయ్యారు హర్యానాలో బుధవారం రికార్డు స్థాయిలో ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది కొత్త కరోనా కేసులు నమోదవగా మరో పద్దెనిమిది మంది మరణించారు పశ్చిమ బంగలో బుధవారం ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు కేసులు నమోదవగా ఇరవై నాలుగు మంది మరణించారు నిన్న కోవిడ్ కేసులు నమోదు కాగా మంది మరణించారు రికవరీ రేటు పడిపోయింది మధ్యప్రదేశ్ లో బుధవారం కోవిడ్ కేసులు మంది మరణించారు కరోనా వ్యాప్తి మధుర జిల్లాల్లో రెండు రోజులు సెలవులు ప్రకటించారు రాజస్థాన్ లో ఆరు వేల రెండు వందల కొత్త కేసులు నమోదవగా ఇరవై తొమ్మిది మరణాలు సంభవించాయి కర్ణాటకలో నిన్న పదకొండు వేల రెండు వందల అరవై ఐదు కేసులు వెలుగు చూడగా ముప్పై ఎనిమిది మంది మరణించారు తమిళనాడులో కొత్తగా ఏడు మందికి వైరస్ సోకగా ఇరవై ఐదు మంది చనిపోయారు కేరళలో కొత్తగా ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోవిడ్ కేసులు నమోదవగా ఇరవై రెండు మంది కరోనాకు బలయ్యారు కేరళలో మొత్తం నాలుగు వందల ఇరవై ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించామన్న ఆ రాష్ట్ర సర్కారు అక్కడ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది మహారాష్ట్రలో లాక్ డౌన్ తరహా ఆంక్షల అమలును ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమీక్షించారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర రూపు దాల్చడంతో కట్టడి చర్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో సీఎం కేజ్రీవాల్ సమావేశమే చర్చించారు ఢిల్లీలో కరోనా వేగంగా విస్తరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ హెచ్చరించారు దేశీయ విమాన ప్రయాణాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట కర్ణాటక కేరళ తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు బోర్డింగ్ కు రెండు గంటలకు ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రం చూపిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతిస్తామని పేర్కొంది అలాగే బంగాల్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇదే నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా శుక్రవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాజస్థాన్ వ్యాప్తంగా రోజు సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది